Very good morning, everyone. Welcome to Pre-Market Analysis. This is Upendra from Bonfire Trader. Team, night US markets low 200 points plus correction aithe matram manam chusam. Ade kaadu, right now US futures kuda minus 78 points negative side aithe matram trade avutundi. Nasdaq minus 19 points negative side aithe matram trade avutundi. Okkasari ee major indices stock velli Dow Jones ఎందుకు 216 పాయింట్స్ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది, నాస్డాక్ 99 పాయింట్స్ ఎందుకు పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది అన్న రీజన్స్ గురించి మనం బయట పెడితే, రైట్ నౌ నాస్డాక్ ఫర్ ద ఫస్ట్ టైం 17,000 ప్లస్ అయితే మాత్రం హిట్ అయింది, రికార్డ్ హై అది. నాస్డాక్ అంతలాగా పెరగడానికి మేజర్ రీజన్ ఏమైనా ఉందారంటే, నిన్న ఎన్విడియా షేర్ ప్రైస్ మోర్ దెన్ 7% అయితే మాత్రం పాజిటివ్ సైడ్ మూవ్ అయింది, అందుకే నాస్డాక్ లో అయితే మాత్రం 17,000 వరకు మనం రీచ్ వెళ్ళడం చూసాం. మరి డౌ జోన్స్ లో 216 పాయింట్స్ నెగిటివ్ సైడ్ ఎందుకు కరెక్షన్ అయింది, మరి యుఎస్ ఫ్యూచర్స్ కూడా మైనస్ 78 పాయింట్స్ నెగిటివ్ లో ఎందుకు ట్రేడ్ అవుతుంది అన్న దాని గురించి చూసుకుంటే, బేసిక్ గా యుఎస్ మార్కెట్స్ కి ఒక బిగ్ నెగిటివ్ పాయింట్ అయితే మాత్రం నిన్న వచ్చింది. ఆ బిగ్ నెగిటివ్ పాయింట్ అనేది ఏంటి అని అంటే, మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే యుఎస్ వాళ్ళది నిన్న సిబి కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా వచ్చింది. బేసిక్ గా ఈ సిబి కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది ఏంటి అని అంటే, నెక్స్ట్ కన్స్యూమర్ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది ఎంత ఉండొచ్చు అనే దాన్ని బట్టి ఇది ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది అనమాట. ప్రీవియస్ టైంది వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తే 92 సో ఎస్టిమేషన్ నెంబర్ అయితే 94 నుంచి 95.9 వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం ఉంది. ఇక్కడ రైట్ నౌ వచ్చింది అయితే మాత్రం 102. ఇది బేసిక్ గా ఇంత హై నెంబర్ రావడం అనేది యుఎస్ మార్కెట్స్ కి నెగిటివ్. అయితే దీని వల్లనే డౌ జోన్స్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయిందా లేదా డౌ జోన్స్ యొక్క ఫ్యూచర్స్ నెగిటివ్ సైడ్ ట్రేడ్ అవుతుందా అని అంటే అది కాదు. మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే ఈ ఎకనామిక్ డేటా ఒకేసారి వీక్ గా రావడం వల్ల నెక్స్ట్ ఫెడ్ కొంతమంది అఫీషియల్స్ స్పీచ్ అయితే మాత్రం అయింది. ఫెడ్ కోక్ స్పీచ్ అలానే ఫెడ్ డాలీ స్పీచ్ అని 10:35 అయింది. వాళ్ళ స్పీచ్ లో చెప్తున్నది ఏంటి అని అంటే, ఒకవేళ కానీ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ కట్ చేయాలి అని అనుకుంటే, ఎకానమీ వీక్ గా ఉంటే మాత్రం కట్ చేయము, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటే కట్ చేయాలనుకుంటున్నామని ఇంతకు ముందు మేము చెప్పిందే. కానీ ప్రెసెంట్ అయితే మాత్రం ఎకానమీ మేము అనుకున్న వేలో అయితే మాత్రం రిప్రజెంట్ చేయట్లేదు. సో మేబీ సెప్టెంబర్ లో మేము రేట్ హైక్స్ చేయకపోవచ్చు అని కొన్ని అయితే మాత్రం చెప్పారు. సో ఇప్పటికీ కూడా ఫెడ్ సెప్టెంబర్ లో రేట్ హైక్స్ హోల్డ్ చేస్తారు, కట్ చేయరు అని 54% ఓటింగ్ అయితే మాత్రం జరిగింది. సో దీని వల్ల డౌ జోన్స్ లో అయితే మాత్రం 200 పాయింట్స్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ మనం చూసాం. దాంతో పాటు ఇంకొక 78 పాయింట్స్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ లో కూడా నెగిటివ్ సైడ్ ట్రేడ్ అవుతుంది. దీనివల్ల నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్స్, దాంతో పాటు ప్యారలల్ గా ట్రేడ్ అయ్యే మార్కెట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అందుకే యూరోపియన్ మార్కెట్స్ కూడా నిన్న 0.8% to 0.9% నెగిటివ్ గా ట్రేడ్ అయితే, ఏషియన్ మార్కెట్స్ ప్రకారంగా మీరు చూసుకుంటే నికే 0.17% నెగిటివ్ గా క్లోజ్ అయింది. చైనా మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి. ఈవెన్ హాంకాంగ్ మార్కెట్ కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయింది. అయితే పాయింట్ ఏంటంటే, ఈరోజు చైనా మార్కెట్స్ కొన్ని హాలిడే, కొన్ని మార్కెట్స్ లో ఏవైతే ట్రేడ్ అవుతున్నాయో అవి కూడా నెగిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. మరి ఇండెక్సెస్ ఫ్యూచర్స్ ని చూస్తూ మన గిఫ్ట్ నిఫ్టీ ఎంతకు ఓపెన్ అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, 23,040 దగ్గర నిన్న గిఫ్ట్ నిఫ్టీ, ఐ మీన్ మన నిఫ్టీ 50 క్లోజ్ అయితే, గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి 22,830 అయితే చూపెడుతుంది. అంటే 23,040 నుంచి 23,840 అంటే 200 పాయింట్స్ గ్యాప్ డౌన్. కానీ ఇక్కడే మీరు అనాలిసిస్ చేసేటప్పుడు రాంగ్ అనాలిసిస్ అవుతుంటది. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే ఇది 23,040 అనేది జూన్ ఫ్యూచర్స్ అనమాట. మే ఫ్యూచర్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే, యాజ్ పర్ మే ఫ్యూచర్స్ ఎంత ఉంది అనేది చూసుకుంటే కేవలం 140 to 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది. ఈవెన్ 140 to 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కూడా ఎక్కువే. అయితే మార్కెట్స్ లో అంత బిగ్ గ్యాప్ డౌన్ మన మార్కెట్స్ ఎందుకు రియాక్ట్ అయినాయి అనేది మనం మాట్లాడుకుంటే, ఇండియా ఏడిఆర్స్ చూద్దాం. ఇండియా ఏడిఆర్స్ ప్రకారంగా మీరు చూస్తే ఇండియా ఏడిఆర్స్ లో నిన్న 2 డేస్ కి ఏడిఆర్స్ రియాక్ట్ అవ్వాలి. అంటే మండే యుఎస్ మార్కెట్స్ హాలిడే కదా, సో మండేది అండ్ అలానే నిన్నటిది రెండింటిది కూడా ఏడిఆర్స్ రియాక్ట్ కావాలా. ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే 1.9% నెగిటివ్ సైడ్ క్లోజ్ అయితే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.38, విప్రో 1.38, 0.17 అనేది ఇన్ఫోసిస్. ఎక్కువగా కరెక్షన్ అనేది ఏ స్టాక్? ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ నిన్న ఎంత నెగిటివ్ లో క్లోజ్ అయింది? ఓన్లీ 0.3% కదా. నిన్న ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్ సైడ్ ఎంత క్లోజ్ అయింది చూడండి, ఓన్లీ 0.25%. మొన్నంతగా కరెక్షన్ అయిందా? మొన్న కూడా చూస్తే
కేవలం ఫ్లాట్ లోనే క్లోజ్ అయినట్టు కనపడుతుంది. రెండు ఫ్లాట్ లోనే, కానీ ఈరోజు ఒక్కరోజే ఐసీఐసీ బ్యాంక్ 1.98% క్లోజ్ అయినట్టు కనపడుతుంది. పోనీ ఆర్బిట్రేజ్ ప్రకారంగా చూసుకుంటే 1.5% ఎక్స్ట్రా క్లోజ్ అయింది. మరి 1.5% ఎక్కువగా ఎందుకు రియాక్ట్ అయిందన్న దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. సో ఇలా ఐసీఐసీ బ్యాంక్ అలానే నిఫ్టీ 50లో కూడా మీరు ఇక్కడ చూస్తే హెచ్డిఎఫ్సీ బ్యాంక్ లో కూడా చూస్తే 0.4% అది ఫ్లాట్ నే. సో మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అక్కడ డౌజన్స్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ అవడం, వీటన్నిటి వలనే మనకి నిఫ్టీ 50లో 140 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవుతున్నట్టు అయితే మాత్రం కనపడుతుంది. ఈవెన్ ఎఫ్ఐఎస్ నెంబర్ చూసుకుంటే నిన్న 65,000 crores పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యారు. 65,000 crore పాజిటివ్ సైడ్ ఏదైతే టర్న్ అయ్యారో అది ఒక బిగ్ నెంబర్ కాదనేది నా ఒపీనియన్. బికాస్ 65,000 అనేది కేవలం వెరీ లెస్ నెంబర్. సో దాన్ని బట్టి చూసుకుంటే 65,000 ద్వారా నిఫ్టీ 50 లేదా మన బ్యాంకింగ్ స్టాక్స్ లేకపోతే మన వెయిటెడ్ స్టాక్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళిపోతాయని మాత్రం అనుకోవద్దు. స్టిల్ ఎప్పటికీ కూడా ఎలక్షన్స్ ఫ్యాక్టర్ మార్కెట్ లో ఉంది. అందుకే నేను నిఫ్టీ 50లో కూడా చూసుకున్న సడన్ ఫాల్ వచ్చింది. సడన్ ఫాల్స్ అనేవి బికాస్ ఆఫ్ ఎలక్షన్స్. రోజు రోజుకి ఎలక్షన్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. మేబీ ఒకవేళ కానీ బీజేపీ గవర్నమెంట్ కి మెజారిటీ ఆఫ్ ద సీట్స్ కానీ రాకపోతే, బీజేపీ విన్ అవుతుంది అనేది ఓకే, బట్ బీజేపీకి మెజారిటీ ఆఫ్ ద సీట్స్ కానీ రాకపోతే దాని యొక్క ఇంపాక్ట్ అయితే మాత్రం నిఫ్టీ 50 మీద పడుతుంది అనేది నా ఒపీనియన్. అందుకే ఇప్పటి నుంచే మార్కెట్ లో ఫియర్ స్టార్ట్ అవుతుంది. దాని వలనే మార్కెట్ లో అయితే మాత్రం మనకి బిగ్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి అయితే మాత్రం ఎవ్రీడే కనపడుతుంది. అయితే మీ అందరికి ఒక పాయింట్ చెప్పాలి, డిఎస్ పాజిటివ్ సెట్ టర్న్ అవుతున్నారు కదా, డిఎస్ మార్కెట్ ని సపోర్ట్ చేస్తారని అనుకోవద్దు. కొంత ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, మంత్స్ కొద్దీ ఎవరు సపోర్ట్ చేయరు కదా. బికాజ్ నా దగ్గర ఉన్న ఫండ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, మార్కెట్ ని సపోర్ట్ చేసినంత వరకు ఉపయోగపడుతుంది. నా దగ్గర ఉన్న ఫండ్స్ తో మార్కెట్ ని సపోర్ట్ చేసినంత వరకు యూజ్ చేస్తాను. ఒకేసారి నేను ఆ ఫండ్స్ ని నా ఫండ్స్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి అనుకోండి, నేను ప్రాఫిట్ బుక్ చేయడం స్టార్ట్ చేస్తాను. మేబీ ఎలక్షన్స్ తర్వాత డిఎస్ ప్రాఫిట్ బుక్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఆ టైంలో ఎఫ్ఐఎస్ బయింగ్ సెట్ టర్న్ అయి బై చేస్తే పర్వాలేదు, లేకపోతే మాత్రం మార్కెట్ లో మన మార్కెట్ లో అయితే మాత్రం హెవీ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ మనం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్, మనం కాషియస్ గా ఉండాల్సింది. ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ రిపీట్ చేసిన, మార్కెట్ లో ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఏ టైంలో అయినా సరే మనకి బియర్ మొమెంటం రావచ్చు. అందుకే బుల్లిష్ షెడ్ అయితే మొత్తం లిమిటేషన్స్ తక్కువ. ఈవెన్ నిన్న కూడా ఇండియా వీక్స్ పరంగా చూసుకుంటే నిన్న ఒక్కరోజు ఇండియా వీక్స్ కూడా 4% స్పైక్ అయింది. ఆల్మోస్ట్ 24.2 అయితే మాత్రం ఇండియా వీక్స్ వెళ్ళింది. అందుకే మనం అప్ సైడ్ అయితే మాత్రం కొద్దిగా లిమిటెడ్ గా ఉండాలనేది కాషియస్. సెకండ్ వన్, నిఫ్టీ 50ని ఇంపాక్ట్ చేసే స్టాక్స్ లో ఏమైనా పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయా అంటే, ద ఫస్ట్ వన్ రిలయన్స్. నిన్న రిలయన్స్ మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఒక న్యూస్ డేటా పాయింట్ అయితే మాత్రం వచ్చింది. రష్యా రాస్ నెఫ్ట్ అనే కంపెనీతో వీళ్ళు ఆయిల్ ని పర్చేస్ చేస్తున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఈ మెగా డీల్ అనేది 1 ఇయర్, వాళ్ళ దగ్గర నుంచి అట్లీస్ట్ 3 మిలియన్ బ్యారెల్స్ అయితే మాత్రం ఒక మంత్ కి $3 బిలియన్ అయితే మాత్రం ఆయిల్ ని బై చేయాలని అయితే మాత్రం వీళ్ళు డిసైడ్ అయ్యారు. బేసిక్ గా ఇది రిలయన్స్ కి అయితే మాత్రం బిగ్ పాజిటివ్. బట్ కాకపోతే ఎంతవరకు ఈ రోజున్న నెగిటివ్ సెంటిమెంట్ మీద ఇది పాజిటివ్ సైడ్ ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనం చూడాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇంకోటి ఏంటి అని అంటే, ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు, ఓకే ఇక్కడ మీరు చూస్తే ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు వచ్చేసరికి ఆర్బీఐ రెగ్యులేషన్స్ ని క్రాస్ చేస్తూ లోన్స్ మీద ఇంప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పేసి, ఇంప్రాపర్ లోన్ ప్రాక్టీసెస్ చేస్తున్నారని చెప్పేసి పెనలైజ్ అయితే మాత్రం చేశారు. ఈ పెనలైజ్ కూడా ఆర్బీఐ వాళ్ళు 1 crore అయితే మాత్రం వేశారు. అయితే పాయింట్ ఏంటి అని అంటే, 1 crore అనేది ఐసీఐసీఐ బ్యాంక్ కి పెద్ద మ్యాటర్ కాదు. ఈవెన్ ఎస్ బ్యాంక్ కూడా 91 lakh అయితే మాత్రం చేశారు. బట్ కాకపోతే ఈ 1 crore పెనాల్టీ పెనలైజ్ వేసిన తర్వాతనే ఐసీఐసీఐ బ్యాంక్ అంత నెగిటివ్ సైడ్ కనబడుతుంది. మరి మీరు అనుకోవచ్చు డౌ జోన్స్ వల్ల నెగిటివ్ సైడ్ ఏడిఆర్స్ కరెక్షన్ అయినాయి అని అనుకోవచ్చు. మరి హెచ్డిఎఫ్సీ బ్యాంక్ పెద్దగా కరెక్షన్ అవ్వలేదు కదా, దీని వల్లనే కరెక్షన్ అయితే మాత్రం అయింది. సో అందుకే మేబీ నెగిటివ్ సైడ్ ఐసీఐసీఐ బ్యాంక్ ఈరోజు మూవ్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయేమో అనేది నా ఒపీనియన్. సెకండ్ వన్ ఇంకోటి ఏంటి అని అంటే, ఈరోజు అదానీ టోటల్ గ్యాస్ మీద అయితే మాత్రం ఐసీఆర్ఏ వాళ్ళు లాంగ్ టర్మ్ కి రేటింగ్ అప్గ్రేడ్ చేస్తూ డబ్ల్యూఏకి అయితే మాత్రం ఇచ్చారు. ఇదైతే మాత్రం షార్ట్ టర్మ్ పరంగా చూసుకుంటే అదానీ టోటల్ గ్యాస్ కి అయితే మాత్రం పాజిటివ్. విప్రో పరంగా చూసుకుంటే కంపెనీ వచ్చేసరికి ఐటీ ఆపరేషన్స్ ని మోడర్నైజేషన్ చేస్తూ ట్రాన్స్ఫార్మ్ చేస్తుందని అయితే మాత్రం చెప్తుంది. ఇది విప్రో కూడా లిటిల్ బిట్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇది మోస్ట్లీ నిఫ్టీ 50కి అయితే మాత్రం ఉన్న స్టాక్స్. సో నిఫ్టీ 50 పరంగా ఇప్పుడు మనం వస్తే, యాజ్ పర్ నిఫ్టీ 50 నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం, ఎప్పుడైనా సరే లాస్ట్ 1.5 hours లేకపోతే లాస్ట్ 30 minutes లో కానీ వెర్టికల్ మూమెంటం వస్తే ఆ క్యాండిల్ యొక్క హై అండ్ లో మార్క్ చేయండి. నేను ఇక్కడ వచ్చేసరికి లో ఇది మార్క్ చేస్తున్నాను చూడండి. సో లో అంటే ఎస్టర్డేస్ లో నేను మార్క్ చేస్తున్నాను.
సో హై వచ్చేసరికి నేను మార్క్ చేయాలనుకుంటే ఇది మార్క్ చేయాలి. సో 19,952 ఓకే అదే మార్క్ చేశాను. దాని అబౌట్ 23,000 సైకలాజికల్ నెంబర్ కూడా ఉంది. ఈరోజు నిఫ్టీ 50 కానీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ 22,775 అనేది క్రూషియల్ లెవెల్. ఎందుకు అది క్రూషియల్ లెవెల్ అని చెప్తున్నానో తెలుసా? బికాజ్ లాస్ట్ థర్స్డే మీరు చూసుకుంటే నిఫ్టీ 50లో ఒక స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. అందులో నేను 50% క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ లైన్. ఒకవేళ కానీ ఇప్పుడు కానీ 22,775 లెవెల్ కానీ బ్రేక్ డౌన్ అయితే మాత్రం నిఫ్టీ 50లో మోస్ట్లీ నిఫ్టీ 50 22,600 వరకు కరెక్షన్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. 22,775 బ్రేక్ అయితే మాత్రం 600 వరకు చూస్తాం. బట్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడమే 775 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, లేదా 775 బిలో ఒక 750 అలా ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ప్లస్ సపోర్ట్ మోస్ట్లీ వర్కౌట్ కాదు. ఫస్ట్ అప్సైడ్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్సైడ్ స్పైక్ అవుతున్నప్పుడు 22,800 అబోవ్ సస్టైన్ అవుతుందా లేదా చూడండి. ఒకవేళ కానీ 22,800 లెవెల్ అబోవ్ కానీ సస్టైన్ అవుతుంది అనుకోండి, 22,865 వరకు మనం మొమెంటం చూస్తాం. 22,800 అబోవ్ సస్టైన్ అవ్వలేదు అనుకోండి, అక్కడికి అది టచ్ అయ్యి మళ్ళీ లోవర్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. ఎనీథింగ్ ఈరోజు నిఫ్టీ 50లో మాక్సిమం గ్యాప్ అప్ అవ్వదు. ఒకవేళ కానీ నిఫ్టీ 50లో గ్యాప్ అప్ అయినా ఫ్లాట్ లో ఓపెన్ అయినా స్టార్టింగ్ కరెక్షనే మనం చూస్తాం. సో ఎనీ పాజిటివ్ ఓపెనింగ్ ఎనీ ఫ్లాట్ ఓపెనింగ్ ఈరోజు బేరిష్ సైడ్ చూస్తాం. బేరిష్ సైడ్ ఎంతవరకు చూస్తాం? 22,775. ఎనీథింగ్ ఈ 22,775 లెవెల్ కానీ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి ఫర్దర్ గా కరెక్షన్ చూస్తాం. అది బ్రేక్ డౌన్ అవ్వలేదు అనుకోండి డైరెక్ట్ ఫాలో అయ్యి ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యి, సో ఇక్కడ వరకు ఫాలో అయ్యి ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయ్యే ప్రాబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇది నిఫ్టీ 50 సైడ్ నుంచి. ఓవరాల్ నా వ్యూ అయితే మాత్రం 22,775 బిలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అప్సైడ్ జంప్ అయ్యి మళ్ళీ ఫాలో అవుతుంది. సో దాని అబోవ్ గానీ ఓపెన్ అయితే అది బ్రేక్ డౌన్ అయితే ఫాల్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బుల్లిష్ టర్న్ అవ్వాలంటే 22,865 ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ అది బ్రేక్ అయ్యి అప్సైడ్ వెళ్తేనే నిఫ్టీ 50 బుల్లిష్ టర్న్ అవుతుంది. అంతవరకు ఇంట్రాడేలో మనం బిఆర్ఎస్ సైడ్ చూసే ప్రాబిలిటీసే ఉంటాయి. 22,775 కానీ బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఈరోజు బ్రేక్ డౌన్ అయితే దాని బిలో కానీ క్లోజ్ అయితే పొజిషనల్ గా కూడా మార్కెట్స్ అండర్ పెర్ఫార్మెన్స్ చేసే ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం. మరి నిఫ్టీ 50లో ఏం జరిగింది అనేది మనం చెక్ చేసుకుంటే ఎస్టర్డే అయితే మాత్రం చూడండి, ఎస్టర్డే మనం ప్రీవియస్ డే 1.5 అవర్ లాస్ట్ 1 అవర్ లో ఫాలో అయిన క్యాండిల్ హై ఎండ్ లో మార్క్ చేసుకుంటే అది బ్రేక్ అవ్వకుండా అక్కడే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ చూస్తే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవుతున్నట్టు కనపడుతుంది. ఒక్కసారి లో దగ్గర నుంచి ఎక్కడైతే బుల్ మొమెంటం స్టార్ట్ అయిందో అక్కడ నుంచి హై వరకు మార్క్ చేసుకుంటే అందులో 50% లైన్ నాకు ఇది కనబడుతుంది 48,600. ఇప్పుడు రైట్ నో బ్యాంక్ నిఫ్టీ కానీ ఒకవేళ కానీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే 48,900 లెవెల్ దగ్గర కానీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే మోస్ట్లీ 48,600 వరకు ఫాలో అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ కానీ 600 కూడా బ్రేక్ అయింది అనుకోండి ఫర్దర్ గా ఫాల్ మనం చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయన్నమాట. 600 కానీ బ్రేక్ అవ్వలేదు అనుకోండి, 600 టచ్ అయ్యి మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం అప్సైడ్ మూమెంటే మనం చూడొచ్చు. ఎంతవరకు చూడొచ్చు? 49,000 వరకు మనం చూడొచ్చు. 49,000 కూడా బ్రేక్ అయింది అనుకోండి, 49,060 కూడా బ్రేక్ అయింది అనుకోండి, అప్సైడ్ మనం చూస్తాం అనమాట. సో మోస్ట్లీ 48,800 ఏదైతే ఉందో 48,800 ఒకవేళ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అంటే 200 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతున్నా స్టార్టింగ్ 48,600 వరకు కూడా ఆ గ్యాప్ డౌన్ అండ్ రన్ కంటిన్యూ అయ్యే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ కానీ 48,600 దగ్గరకు వచ్చిన తర్వాత గ్యాప్ డౌన్ అండ్ రన్ అయ్యి కానీ అక్కడికి వచ్చేసింది అనుకోండి మోస్ట్లీ అక్కడ నుంచి రివర్స్ చూస్తామన్నమాట. రివర్స్ చూసేటప్పుడు 48,640 నుంచి రివర్స్ అవుతున్నప్పుడు 49,000 వరకు వెళ్తుందా 48,800 అంటే ఓపెనింగ్ ప్రైస్ వరకు వెళ్తుందా చూడండి. ఓపెనింగ్ ప్రైస్ వరకు రివర్స్ అయింది అనుకోండి మళ్ళీ ఫాలో చూస్తాం. ఒకవేళ కానీ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ వరకు వెళ్ళింది అనుకోండి అక్కడే కన్సాలిడేషన్ అయ్యి రికవరీ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్లీ 49,000 వరకు వెళ్దనుకుంటున్నా. ఇంకోటి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ అండ్ రన్ అవ్వకుండా రికవరీ అవుతుంది అనుకోండి అలా అయితే మాత్రం 49,000 దగ్గర వెళ్ళిన తర్వాత మళ్ళీ కరెక్షన్ అవుతుంది. నిన్న కూడా చూడండి గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఫాలో అయింది ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ టచ్ అయింది రీటెస్ట్ అయింది మళ్ళీ ఫాలో అయింది మళ్ళీ రీటెస్ట్ అయ్యి మళ్ళీ కరెక్షన్ అయింది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే రీటెస్ట్ అయ్యి ఫాలో అవుతుంది. గ్యాప్ డౌన్ అండ్ రన్ అయితే మాత్రం మేబీ మార్కెట్ లో షార్ప్ రికవరీ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఒకవేళ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ 48,600 బిలో కానీ సస్టైన్ అయితే ఈరోజు డే మొత్తం మీద మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీలో రేపు ఎల్లుండు ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఎంతవరకు? 47,800 వరకు కంటిన్యూ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఈరోజు జీరో టు హీరో ఫస్ట్ హాఫ్ లో కానీ హెవీగా కరెక్షన్ అయితే మోస్ట్లీ జీరో టు హీరో అనేది అప్సైడే కనబడుతుంది.
ఒకవేళ కానీ ఫస్ట్ హాఫ్ లో ఫాల్ అయ్యి మళ్ళీ రీకవరీ అయిపోతుంటే మేబీ 12:30 లోపే ఫాల్ అయ్యి రీకవరీ అయిపోతే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటమే మనం సెకండ్ హాఫ్ లో బ్యాంక్ నిఫ్టీలో అయితే చూస్తాం. ఇది బ్యాంక్ నిఫ్టీ సైడ్. సో నేను చెప్తున్నప్పుడు ఇలానే జరగాలని ఏం లేదు, బట్ మోస్ట్లీ అలా జరిగే ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఇంకోటి సాటర్డేకి వీడియో చేయడం కోసం ఎవరైనా కానీ మీకున్న డౌట్స్ ఏదైనా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, డెఫినెట్ గా డౌట్స్ అయితే నేను క్లియర్ చేస్తాను. అలానే ఎలక్షన్స్ అయినంత వరకు లైవ్ సెషన్స్ ఎవరికి కూడా పెయిడ్ పెట్టాలనుకోవట్లేదు, అందరికీ ఫ్రీగానే ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. అందుకే నేను మీకు కామెంట్ బాక్స్ లో టెలిగ్రామ్ లింక్స్ పిన్ చేసి పెడతాను. ఎవరైనా కానీ టెలిగ్రామ్స్ లో జాయిన్ అవ్వకపోతే డెఫినెట్ గా జాయిన్ అవ్వండి. మీకు జూమ్ లింక్ అనేది ఈరోజు 8:45 వస్తుంది, ఫ్రీగా లైవ్ మార్కెట్ మాతో పాటు వింటూ ట్రేడ్ చేసుకోవచ్చు. ఎలక్షన్స్ రేజ్ 2 డేస్ కూడా పెట్టమని చాలా మంది నేను చెప్తున్నారు కదా, అందుకే మండే ట్యూస్డే కూడా లైవ్ అనేది ఫ్రీగా మనం ప్రొవైడ్ చేస్తాం. డోంట్ వరీ అబౌట్ దట్. పెయిడ్ మెంబర్స్ కూడా జూమ్ లింక్ అనేది మీ రెస్పెక్టెడ్ గ్రూప్స్ లో అయితే మాత్రం వస్తుంది. నౌ యాజ్ పర్ ఫిన్ నిఫ్టీ పరంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఫిన్ నిఫ్టీలో కూడా నిన్న మేజర్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ బ్రేక్ అవ్వలేదు, 21,955. ఈరోజు ఫిన్ నిఫ్టీ 21,900 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, రిమెంబర్ దిస్ ఈజ్ అన్ ఈజీ గ్యాప్. సో గ్యాప్ అయితే మాత్రం ఈజీగా ఫిల్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. సో ఏదైతే ఇక్కడ గ్యాప్ ఉందో ఇక్కడ మీరు చూస్తే ఈ గ్యాప్ అయితే మాత్రం ఈజీగా ఫిల్ చేసేయచ్చు. 21,874 లెవెల్ కానీ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, గ్యాప్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ కానీ ఇది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఫర్దర్ గా మనం ఫాలో చూస్తాం. ఒకవేళ కానీ ఇది బ్రేక్ డౌన్ అవ్వలేదు అనుకోండి, ఇది టచ్ చేసి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బౌన్స్ 21,874 టచ్ చేసి బౌన్స్ బ్యాక్ అవుతుంటే 21,955 వరకు మనం రికవరీ చూడొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో 21,874 లెవెల్ బిలో కానీ ఫస్ట్ 1 అవర్ కానీ సస్టైన్ అయితే రీటెస్ట్ చేసైనా మళ్ళీ కరెక్షన్ అవుతుంది అనే అనుకుంటున్నా. ఇది ఫిన్ నిఫ్టీ సైడ్ బుల్లిష్ షెడ్ టర్న్ అవ్వండి ఓన్లీ 21,955 బ్రేక్ అయితేనే. అలానే ఈరోజు మనం సెన్సెక్స్ పరంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే సెన్సెక్స్ కి క్రూషియల్ లెవెల్ 75,128, నిన్న కూడా అక్కడే క్లోజ్ అయింది. సెన్సెక్స్ కి లాస్ట్ టైం బుల్ మొమెంటం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు చూసుకుంటే 50% లైన్ కూడా అదే. ఈరోజు సెన్సెక్స్ దాని బిలో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని ట్రై చేస్తుంది. ఒకవేళ కానీ దాని బిలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 75,000 సైకలాజికల్ నెంబర్ ఉంది, దాన్ని రీటెస్ట్ చేసి మళ్ళీ కరెక్షన్ అయ్యే ప్రాబబిలిటీసే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కానీ ఇంట్రాడేలో బుల్లిష్ సైడ్ సెన్సెక్స్ స్టార్ట్ అవ్వాలంటే 75,128 లెవెల్ ఏదైతే ఉందో దాని అబౌవ్ సస్టైన్ అవ్వాలా, అప్పుడు సెన్సెక్స్ అయితే మాత్రం మనం పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయగలం. ఇది ఇండెక్స్ అనాలిసిస్ ప్రకారంగా అయితే. టీమ్ చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ వీడియోని లైక్ చేయట్లేదు, చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేస్తేనే అది మనకి హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. నా స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడితే నిన్న కొన్ని స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి. ఈరోజు స్టాక్స్ ఎర్నింగ్స్ ఇవే, ఎస్టిమేటెడ్ నెంబర్స్ కూడా ఇవే. ఈ నిన్న స్టాక్స్ వచ్చిన రిజల్ట్స్ లో ఎన్బిసిసి రిజల్ట్స్ అయితే మాత్రం నెట్ ప్రాఫిట్ 24.5% బూమ్ అయింది, అలానే రెవెన్యూ కూడా 43.1% బూమ్ అయింది. బట్ ద పాయింట్ ఇస్ ఎన్బిసిసి యొక్క కంపెనీ రిజల్ట్స్ అనేవి పాజిటివ్ గా ఉన్నా స్టాక్ ప్రైస్ లో ముందే ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అయిపోయింది. ఈ రోజు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. బ్రైజ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ 2 రూపీస్ డివిడెంట్ ఇస్తూ 234.22% రిజల్ట్స్ అయితే మాత్రం జంప్ అవుతున్నట్టు చూపించింది. అల్ట్రా పాజిటివ్ గా అయితే మాత్రం ఈ రిజల్ట్స్ వచ్చినాయి. రెవెన్యూ కూడా 100% జంప్ అయితే ఎబిటా 114.24% ఎప్రిషియేట్ అయింది. మార్జిన్స్ లో కూడా 144 బేసిస్ పాయింట్స్ పెరిగినాయి. కంప్లీట్ గా బ్రైజ్ ఎంటర్ప్రైజెస్ రిజల్ట్స్ అయితే మాత్రం పాజిటివ్ గానే వచ్చినాయి. ఈ రోజు ఆ స్టాక్ అప్ సైడ్ మూవ్ అయినా మనం ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మెట్ప్లస్ హెల్త్ సర్వీసెస్ నెట్ ప్రాఫిట్ కూడా 26.4% రైజ్ అయితే రెవెన్యూ కూడా 19% జంప్ అయింది. మార్జిన్స్ ఎబిటా కూడా పాజిటివ్ సైడే వచ్చినాయి. అన్ని కూడా ఎస్టిమేటెడ్ నెంబర్ని బీట్అవుట్ చేసే వచ్చినాయి. ఈవెన్ ఐఆర్సీడీసీ కూడా, ఐఆర్సీడీసీ ఏంటి అని అంటే రీసెంట్ గానే పిఎస్యూ స్టాక్స్ ర్యాలీ అయినప్పుడు ఇది కూడా ర్యాలీ అయిపోయింది. దీని యొక్క రిజల్ట్స్ అయితే మాత్రం ఎస్టిమేటెడ్ నెంబర్ని బీట్అవుట్ చేసి రాలేదు. ప్రీవియస్ క్వార్టర్ తో ప్రీవియస్ ఈరోన్ ఇయర్ తో కంపేర్ చేస్తే అప్సైడే రావచ్చు, కానీ రిజల్ట్స్ అయితే మాత్రం నెట్ ప్రాఫిట్ ఎస్టిమేటెడ్ నెంబర్ని బీట్అవుట్ చేసి రాలేదు. మార్జిన్ కూడా ఎస్టిమేటెడ్ నెంబర్ని బీట్అవుట్ చేయలేదు. ఎబిటా కూడా ఒక రెవెన్యూ మాత్రమే పెరిగింది. టాప్ లైన్ పెరిగినా బాటమ్ లైన్స్ ఏవి పెరగలేదు, కాబట్టి మేబీ ఈ రోజు ఇది నెగిటివ్ సైడ్ మూవ్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ కూడా 266 crore నెట్ లాస్ అయితే మాత్రం పోస్ట్ చేసింది. సో ఇక్కడ చూస్తే 195 crore ప్రీవియస్ నెంబర్ అయితే మాత్రం ఉంది లాస్. సో 195 crore నుంచి 266 crore నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ ఇవ్వడం అనేది నెగిటివ్. అయితే ఎస్టిమేషన్ నెంబర్ 259 crore లాస్ వస్తుంది అని అయితే మాత్రం ఉంది, కానీ దాన్ని బీట్అవుట్ చేసి వచ్చింది. కాబట్టి ఈరోజు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అయితే మాత్రం నెగిటివ్ సైడ్ రియాక్ట్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అమర్ రాజా ఎనర్జీ బ్యాటరీస్ కూడా నెట్ ప్రాఫిట్ 61.97% జంప్ అయింది. ఈవీ సెగ్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం, ఈవీ రిలేటెడ్ న్యూస్ డేటా పాయింట్స్ ఎక్కువగా రావడం వల్ల దీని బిజినెస్ పెరిగింది అనేది నా ఒపీనియన్. అందువలనే ఈరోజు ఈ స్టాక్ అయితే మాత్రం
ప్రాఫిట్స్ ఇంతలా కనపడుతుంది అనేది నా ఒపీనియన్. అలానే స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఇక్కడ చూసుకుంటే కొన్ని స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ ఉన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బిర్లా గ్రూప్ లో హోల్డింగ్స్ ని ఇంక్రీస్ చేసింది, 19.10 నుంచి 23.18% కి అయితే మాత్రం వెళ్ళింది. అదర్ స్టాక్స్ యొక్క న్యూస్ డేటా పాయింట్స్ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి అనుకుంటున్నాను. సో వీటి గురించి నేను మీకు ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ లో కూడా మరీ ఇంపార్టెంట్ ఉంటే మాత్రం నేను మీకు చెప్తాను. డేటా పాయింట్స్ హెల్ప్ అయిన కంటెంట్ నచ్చిందంటే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే లైవ్ మార్కెట్ సెషన్ అట్ 8:45 AM టు 9 AM. ఆల్సో సీ ఆల్ టుడే అట్ 5 PM పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. బై బై.